శ్రీకాకుళం జిల్లాలో నందిగమ మండలంలో హైటెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఎన్నికల నిర్వహణకు హాజరుకానున్న జిల్లా ఇక డీసీఎస్ పీడీకి సంబంధించి దువ్వాడికి వ్యతిరేకంగా ఎంపీ పీఠం కోసం ఒకటైన తిలక్ వర్గంకి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో ఆధిపత్యంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వైసీపీ వర్గపోరు కారణంగా అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా కూడా గత 2 రోజులుగా కూడా ఇక్కడ చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా టెక్నాలజీ వర్గం ఎమ్మెల్సీ దువ్వాడకి, అలాగే కలిం సాఫ్ట్ చైర్మన్ కి చెందినటువంటి వరహరపూర్లో ఇప్పటి వరకు కూడా ఎంపీపీ స్థానం ఎవరికి కైవసం అవుతుందనేది కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలతో పాటు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీంతో దువ్వాడు వర్గానికి వ్యతిరేకంగా పేరడ తెలుగు వర్గం స్థాయిలో కూడా నిండుగా మాకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు అందరినీ కూడా దాదాపు 11 మందిని కిడ్నాప్ చేశారని కూడా తీర్చిన ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి నిండుగా మనం ఎంపీపీ స్థానం పెద్ద ఎత్తున కూడా రసాభాసంగా దాదాపు కూడా 10 గంటల సమయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉత్కంఠభరితంగా మారింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, అయితే వైసీపీ చెందినటువంటి నాయకులు కూడా నందిగా మరణం తాలూకు ఎంపీపీ పదవి ఏ వర్గానికి కైవసం అవుతుంది అనే దానిపై మొత్తం పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే కిడ్నాప్ గురయ్యారని చెప్పి ఆరోపణలు బలంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉందో దానికి సంబంధించినటువంటి దాదాపుగా కూడా నందిగా మరణం సంబంధించినటువంటి 16 మంది ఎంపీటీసీలు సైతం పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏమాత్రం కూడా ఉత్కంఠ పరిస్థితులు అయితే మనకు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కో ఆప్షన్ నెంబర్లకు సంబంధించి ఎటువంటి నామినేషన్ ప్రక్రియ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు సైతం పూర్తి కూడా దాదాపు 10 గంటల సమయం వరకు కూడా విధులకు కూడా రాకపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ మరింత ఉత్కంఠ కూడా మారింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలోనూ ఆ పెద్ద ఎత్తున కూడా సభ్యులంతా కూడా హాజరైనటువంటి దృశ్యాన్ని కూడా మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏమాత్రం కూడా ముందుకు కొనసాగించడానికి పరిస్థితి లేదు. అయితే పదవి ఎవరికి కైవసం అవుతుంది అనే విషయం పైన కూడా పూర్తి ఉత్కంఠభరితంగా మారింది. అయితే 10 గంటల సమయానికి నామినేషన్ దాఖలు చేయవలసి ఉన్నప్పుడు కూడా ఏమాత్రం నామినేషన్ దాఖలు కూడా పరిష్కారంగా ముందుకు కొనసాగించడానికి పరిస్థితులు నేర్పడంతో మరింత ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు సైతం ఇక్కడికి ఎంపీపీ కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చిన అంతరం అయితే మాత్రం ఎంపీ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా ఎప్పటికే ప్రకటించారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం సజావుగా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ నందిగా మనం ఎంపీసీ స్థానానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత పెద్ద ఎత్తున కూడా కనిపిస్తుంది. ఈ అధికారుల నిర్లక్ష్యం పైన కూడా రాజకీయ ముందుకు ఉందంటే కూడా బలమైన ఆరోపణలు నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎన్నికలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని కూడా మరి కొద్ది సమయంలో తేవలను చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీను.